శ్రీలంక పర్యటన కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో మరోసారి చాలా మంది వెటరన్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. మొన్నటి వరకు జట్టులో ఉన్న కొందరు ఆటగాళ్లు ఇప్పుడు అవుట్ అయ్యారు. దాదాపు వీరు వన్డే కెరీర్ ముగిసిందనే సంకేతాలు అందుతున్నాయి. భారత వన్డే జట్టులో అవకాశం దొరకడం కష్టంగా ఉన్న స్టార్లలో టాప్ 5 ప్లేయర్లను గమనిస్తే ఫ్రెండ్స్, మన ఛానల్ను మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీకు గుడ్ కంటెంట్ అందించడానికి నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లు ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మొదటిగా రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. భారత బౌలర్లో అశ్విన్ అత్యంత అనుభవజ్ఞుడు. టీమిండియా తరఫున 116 వన్డేల్లో 156 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకతో సిరీస్ కు అశ్విన్ ఎంపిక చేయలేదు. గతేడాది ప్రపంచ కప్ లో భారత్ తరఫున ఆడాడు. 37 ఏళ్ల అశ్విన్ మళ్లీ వన్డే జట్టులోకి రావడం కష్టమే. అలానే భారత దిగ్గజ ఆల్రౌండర్ లో ఒకరైన రవీంద్ర జడేజా కూడా శ్రీలంక పర్యటనకు ఎంపిక కాలేదు. భారత తరఫున 197 మ్యాచ్లు ఆడాడు. 220 వికెట్లు తీశాడు. ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో జడేజా ఆడాడు. 35 ఏళ్ల ఈ ఆటగాడిని ఇప్పుడు వన్డే జట్టు నుంచి తప్పించారు. జడేజా స్థానంలో మరో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కు ప్రాతినిధ్యం లభించింది. అలానే ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు మరోసారి నిరాశ మిగిలింది. భువనేశ్వర్ కుమార్ 2022 నుంచి టీమిండియాకు తిరిగి వచ్చేందుకు ఎదురు చూస్తున్నాడు. చివరగా జనవరి 2022 దక్షిణాఫ్రికాతో వన్డే మ్యాచ్లోనూ ఆడాడు. 121 వన్డేల్లో భువనేశ్వర్ కుమార్ 141 వికెట్లు తీసుకున్నాడు. జట్టులోకి వస్తున్న కొత్త ఫాస్ట్ బౌలర్లను గమనిస్తే ఎప్పట్లో భువనేశ్వర్ కుమార్ జట్టులోకి రావడం కష్టమే అనిపిస్తుంది. మరొకరు కృణాల్ పాండ్యా. ఒకవైపు టీ20 ప్రపంచ కప్ తో హార్దిక్ పాండ్యా స్టార్ గా మరో ఎత్తు పైకెళ్తే, మరోవైపు అతని సోదరుడు కృణాల్ పాండ్యా అదృష్టం మాత్రం ఎలగడం లేదు. కృణాల్ పాండ్యా చాలా కాలం నుంచి వన్డే జట్టులోకి తిరిగి రావాలని ఎదురు చూస్తున్నాడు. కృణాల్ పాండ్యా కేవలం 5 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశం లభించింది. అతను 2021 అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరంలో తన చివరి మ్యాచ్ ఆడాడు. 33 ఏళ్ల కృణాల్ పాండ్యా కూడా వన్డే జట్టులోకి రావడం దాదాపు కష్టమని చెప్పాలి. అలానే మయాంక్ అగర్వాల్, స్టైలిష్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా వన్డే జట్టు నుంచి అవుట్ అయ్యాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మయాంక్ కొట్టే షాట్లను క్రికెట్ లవర్స్ ఎంతగానో ఇష్టపడతారు. కానీ వరుసగా ఫేలమైన ఫామ్ కారణంగా అతను జట్టు నుంచి అవుట్ అయ్యాడు. ఇప్పటి వరకు 5 వన్డేలు ఆడాడు. 2020 అరంగేట్రం చేసిన ఈ ప్లేయర్ చివరకు అదే ఏడాదితో భారత వన్డే జట్టుకు ఆడాడు. మరి ఈ 5 ప్లేయర్స్ లో ఏ ప్లేయర్ వన్డే జట్టులో ఆడుతూ బాగుంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి.